మోదీ ప్రభుత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన ప్రగతి ఏంటంటే బ్యాంకును ముంచిన ప్రతి ఒక్కడు మంచిగా లండన్లో పిక్నిక్ చేయొచ్చు హ్యాపీగా ఎస్ 33 మంది ఇటువంటి వాళ్ళు సిబిఐ కేసులు పెట్టిన తర్వాత ఫ్లడ్ అవే పారిపోయినరు లండన్లో ఇంకా వేరే వేరే దేశాలలో మంచిగా పిక్నిక్ చేసుకుంటారు 15 లక్ష ఆయగా యూహి ఆయగా 15 లక్ష అర కిసికే ఖాతామే 15 లక్ష ఆయా కే 15 లక్ష గయా कहां गया क्या हो गया इदा देशा दिखाई पद्धति इवन कठोर वास्तव कावा लिस्ट पार्लमेंट वाले लास्ट डिसेंबर का रंजीत रेड्डी गारु लास्ट डिसेंबर सेशन लो पार्लमेंट को प्रभुत्वम इच्चिनटुवंटि समाधानंलो चेप्पिन माट इदि प्लीज गिव इट टू बेस्ट फ्रेंड्स काफी सर इच्चेंडि दाला एवड़ेवड़ पोइ एंतम पोइंड वाला पेर् विवरा गवर्नमेंट आफ् इंडिया इच्छी दी केसीआर का वील्ता मोडी गार दोस्त चा गुजराती एम दी गोपतन का गवर्नमेंट प्रतिभ का देशभक्ति की तारकान का दीम కఠోరమైన వాస్తవాలు ఈ విధంగా ఉంటే మీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసి ఓ దిక్మాలిన శుద్ర సోషల్ మీడియాని పెట్టి ఇవలం పడితే వాళ్ళని ఎంత పడితే అంత మాటలు అంటాము ఇదా పద్ధతి అందుకే నేను చెప్తున్న బీజేపీ మస్ట్ గో ఫ్రమ్ దిస్ కంట్రీ వై ఐ సే ఫర్ దిస్ బీజేపీ షుడ్ గవర్నమెంట్ షుడ్ బి సెంట్ బ్యాక్ వై బట్ ఫర్ ఆల్ దిస్ సిన్స్ ఎందుకు పంపించాలంటే మేము ఊరికి అంటలేం ఇవన్నీ సత్యాలు వాస్తవాలు విజయ్ మాల్యా నీరవ్ మోడీ నోషల్ మోడీ లలిత్ మోడీ మోహుల్ చోక్సీ నితిన్ సందేశరావుల పేర్లు ఏంటి తమాష పేర్లు అవన్నీ మీకు ఇచ్చినం ఇది ఇది మీ ఘనత కాదా దీని మీద మాట్లాడాలని మొగోడు మాట్లాడితే ఇవన్నీ నిడిచిపెట్టి నిన్ను జైలుకి నన్ను జైలుకి నన్ను జైలు జైలుకి తీయాలి నిజంగా జాలి అనిపిస్తది దమ్ముంటే వేయాలి కదా వేయాలి కదా దా డెఫినెట్ గా నీ జైలుకి అంటే తోకగాడ భయపడతారు నాకు అర్థం కాదు దొంగల భయం లంగల భయం అవినీతి అక్రమ సంపాదన చేసినందుకు భయం మాకేం భయం నాకు అర్థం కాదు నువ్వు మమ్ములు నేసేది ఎందుకు మిమ్ములు నేసేది పక్కా ఎస్ నేను ఎప్పుడు నేను భువనగిరిలో భయంకరమైన అవినీతి చిట్ట ఉన్నది వస్తా ఉన్నాయి పుంకాను పుంకాలుగా నాకు మొత్తం బద్దలు కొడతాం రఫేల్ డీల్ అని రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాపం ఆయన గోల్మాల్ తిప్పి దాని మీద క్లీన్ చిట్ తీసుకున్నామన్నారు నిన్నేళ్ళ బయటపడతా ఉంది అసలు దొంగతనం ఇది మేము కూడా వేస్తాం సుప్రీంకోర్టులో కేసు వేస్తాం 10 కోట్లు వేస్తాం బయట పెడతాం దొంగతనం రఫేల్ డీల్ 1000 కోట్లు మింగిన ఇలా మోదీ గవర్నమెంట్ ఎస్ అవే రఫేల్ విమానాలు 36 రఫేల్ జెట్స్ నేమో 9.4 బిలియన్ డాలర్స్ కొన్నామండి మనం ఐ యామ్ మేకింగ్ వన్స్ అగైన్ క్లియర్ ఇండియా రఫేల్ జెట్స్ ను 36 జెట్స్ ను 9.4 బిలియన్ డాలర్స్ కొన్నది నిన్న ఇండోనేషియా మన పక్క దేశం 42 రఫేల్ జెట్ అన్న మనకంటే ఒక 6 ఎక్కువ 42 రఫేల్ సేమ్ జెట్స్ ను జస్ట్ 8 బిలియన్ డాలర్స్ కి కొన్నది ఇదేనా ఇది వాట్ ఈస్ ది ఇండియా ఫ్రాన్స్ రఫేల్ ఫైటర్ జెట్ డీల్ ఆల్ అబౌట్ గూగుల్లో కొడితే వస్తుంది మీకు ఇప్పుడు ఈ రహస్యం మీదుగా కాపీ తీసి వాళ్ళకి ఇక నువ్వు వాళ్ళని కొట్టుకోకూడదు ఇది దీనికి అతేంది ఇప్పుడు ఇందులో ఎవడు దొంగ రఫేల్ విమానాలు తెలంగాణ అయితే కొనలే కదా తమిళనాడు అయితే కొనలే కదా ఈ కుంభకోణం బయటపడాలి ఎవడు జైలుకోవాలన్నా వాడు పోవాలి అంతే కదా
ఇవన్నీ వాస్తవాలు కదా, కఠోరమైన సత్యాలు కదా. 33 మంది బ్యాంకుల నుంచి పారిపోయింది నిజమే. ఇది దీపించి మీరు దీమన్ ఇదేందండి గో ఈ కాపీస్ అని ఉంది. ఇవన్నీ ఇప్పుడు గూగుల్ నా కథ కాదండి, నేను గూగుల్లో కలిసి డౌన్లోడ్ చేసిన ఇది ఫ్రెష్గా ఇప్పుడు ఇవాళనే ఉంది ఇది లేటెస్ట్. ఇది ఎవరు దీని పాపాత్మ ఎవరు? దీని మీద చర్చ పెట్టాలి దేశంలో, పార్లమెంట్లో, ఇంకొకడ ఇంకొకడ ఢిల్లీలో. నేను అనుకుంటాను ఇప్పుడు ఢిల్లీలో పెడతా కదా పంచాయతీ, 100% పెడతాం. తీపండి ఇది కూడా మొత్తం తెలివాలి కదా. ఇట్లా ప్రతిపక్షాల పట్ల అసహన వైఖరి, ఓడిపోతే ఓటమిని అంగీకరించం, ఒప్పుకోం, గోల్మాలు దింపుతాం, పరేశాన్ చేస్తాం, అవేంటి దాని పేరేంది, ఈడీ పెడతాం, సిబిఐ పెడతాం, ఏదో తొక్క ఏదో ఉంటుంది అవన్నీ పెడతాం, ఆగమాగం చేస్తాం మందిని. ఇదా చేసింది కదనండి అప్రజాస్వామికమైనటువంటి, ప్రజా నిర్ణయాలను వ్యతిరేకించేటువంటి, ప్రజా నిర్ణయాలను గౌరవించే కనీస సంస్కారం లేనటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. ఒకప్పుడు నిజంగానే వాజ్పేయి గారి నాయకత్వం ఇంకో నాయకత్వం ఉన్నప్పుడు కొంత నమ్ముదురు జనం, కొంత నీతి ఉన్నది విలువ అంటే కొంత నమ్ముదురు సిద్ధాంతం ఉంది. సిద్ధాంతంలో మాంతా వాటికి గంగలు కల్పేసి భారతదేశం సాక్షిగా, మనందరి సాక్షిగా ఎన్నికలలో గెలవకున్నా కానీ పరిపాలన చేసే సిగ్గులేని ఒకటే ఒక పార్టీ బీజేపీ ఇవాళ ఇండియాలో. మేము గెలవం కానీ పరిపాలిస్తాం, మాకు సిగ్గులేదు ఎగ్గులేదు, మమ్మల్ని ఇవ్వలేము అనద్దు, ఇది లెక్క. మనందరం చూసాం కదనండి కర్ణాటకలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, మధ్యప్రదేశ్లో గెలవలే కానీ పరిపాలిస్తున్నారు, గోవాలో వీళ్ళు గెలవలే కానీ పరిపాలించి నిన్నటిదాకా ఆపద్ధర్మం మన ధర్మం వాళ్ళ గవర్నమెంటే ఉంది, మణిపూర్లో వీళ్ళు గెలవలే పరిపాలిస్తున్నారు, మహారాష్ట్రలో వీళ్ళు గెలవలే మబ్బుల మూడు కోటంగా దొంగ ప్రమాణ స్వీకారం చేయించారు, తెల్లాటలకు ఆయన వాళ్ళు ఎదురదంటే ఎల్లెంకల వాళ్ళు సిగ్గుమానం తీసుకున్నారు. ఇదంతా జరిగిన కథనే కదా. మహారాష్ట్రలో ఘోరంగా దెబ్బలు పడదు కాదా బీజేపీ, పరువు పోలేదా మహారాష్ట్రలో బీజేపీ ఆయన నాటకం మీద మాట్లాడదామా చర్చ రేపు పెడదామా, ఇది మంచి పద్ధతేనా? ఓటమిని అంగీకరించే సహనం ఉండాలి రాజకీయాల్లో, అన్ని గెలవం, కొన్నిసార్లు ఓడిపోతాం రాజకీయం అన్న తర్వాత, ఎన్నికలన్న తర్వాత అక్కడ ఉండబడే పరిస్థితులను బట్టి కొన్ని గెలుస్తాం కొన్ని ఓడిపోతాం. గెలిచినంత మాత్రాన గర్వం ఎందుకు, ఓడినంత మాత్రానికి ఈ అసహన వైఖరి ఎందుకు, నాకు అర్థం కాదు. ఈ అడ్డదారులు ఎందుకు? దేశాన్ని భారతదేశాన్ని నడిపించే పద్ధతి ఇదేనా? ఈ పద్ధతిలోనైనా ఈ దేశం బాగుపడేది? అన్ని రంగాలు నిర్వీర్యమైంది, అన్ని రంగాలు సబ్సిడీలు కట్ చేస్తూ ఉన్నారు, పేదలను నూరు కొడుతూ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గొడ్డల భుజం మీద పెట్టుకొని తిరుగుతున్నది. యూపీ ఎలక్షన్లో ఓటు డబ్బల పడ తెల్లార పెట్రోల్ రేటు మళ్ళీ వేస్తారు. కేసీఆర్ మోడీని తవరేస్తాడట. ఏంటి రాజ్యాంగం అంట? అంబేద్కర్ రాజ్యాంగమే కాదంట. పాపం మర్చిపోయాడు అంబేద్కర్కి ఇంకో కొడుకు ఒక కూతురు ఒక మేనల్లుడు ఉన్నాడని ఆ రాజ్యాంగంలో రాయలేదు. ఈయన కేసీఆర్ రాజ్యాంగం రాసేసుకోమన్నాడు, కుటుంబ రాజకీయం. మోడీని తవిరేస్తాడట, ఎవరో అందరూ కలిపి తవిరేస్తారంటే ఈయన తిరిగేస్తాడట. తెల్లవార్లు నిద్ర లేకుండా నువ్వు చేసే పనులేంటి? మేము తెల్లవార్లు మెలుకుండి మోడీ చేసే పని ఏంటి? భారతదేశంలో 150 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తాడా మోడీ? నీ యొక్క ఇలాగే ఎగిరాడు ఒక ఆయన, ఎగిరితే 22 వచ్చినాయి. మా బండి సంజయ్ మేము ఇక్కడ 22 వచ్చినాయి కదా, ఇలాగ ఎగిరే నీకు కూడా 18 కానీ 15కి లిమిట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ, హెచ్చరిస్తుంది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఏమనుకుంటున్నారు మీరు? గడ్డి తినవసిన జైల్లో పోయాడు, 1000 కోట్ల డబ్బుతో మీరు ప్రాజెక్టులు కట్టి మీ అవినీతి ఏంటట్న? మీరు మాధ్యమాలను అడ్డం పెట్టుకుని దేశాన్ని పరిపాలించాలనుకుంటున్నారా?
నా మట్టి ప్రతి మాట వెనకాల ఒక అర్థం ఉంది, పెద్ద అర్థం ఉందని చెప్తున్నా. మేమేని మీలాంటి చరిత్రలు ఉన్నవాళ్ళం కాదు, కమిటెడ్ గా ఉన్నటువంటి కార్యకర్తలం. ఒక దేశ ప్రపంచ దేశాల్లో ఆర్థికంగా అత్యద్భుతంగా వెళ్ళేటటువంటి దేశం అమెరికా. అలాంటి దేశ అధ్యక్షుణ్ణి మోడీ, ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మోడీ, కమిట్మెంట్ తో ఉన్నటువంటి వ్యక్తి, ఈ దేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ ఈవేళ డిఫెన్స్ లో ముందుకు వెళ్ళి, ఎకనామిక్స్ లో ఆర్థిక రంగంలో ముందుకెళ్లి ప్రపంచ దేశాలతోకి ఐదో దేశంగా దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో మూడో దేశంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో మోడీని దింపేస్తారా? బ్యాంకుల్లో అప్పులు పుట్టక ఆస్తులు తాకట్లు పెట్టేటువంటి ప్రజల యొక్క ఆస్తులు తాకట్లు పెట్టేటువంటి మీకు మాట్లాడే అర్హత ఉందా? అలీన దేశాలంది ఇందిరాగాంధీ చాలా అద్భుతమైనటువంటి నాయకురాలనుకున్నాం. ఈవేళ అనీన దేశాలు కాదు, భారతదేశం కొన్ని పేద దేశాలను కలపడంలే. ఈవేళ భారతదేశాన్ని అగ్రగామి దేశం మధ్య నిలబెట్టినటువంటి నేత మోడీ గారు. ఆయన తవ్వేస్తారా? మీ కుటుంబ పార్టీలు కలిపి ఆయన తవ్వేస్తారా? బీ కేర్ఫుల్. దేశంలో ప్రజలు, వీళ్ళ మానవత్వం ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అమెరికా ప్రెసిడెంట్ని చెయ్యి పట్టుకుని గంట నడిపించాడు. ఇందిరాగాంధీ నడిపించిందా? బలమైన నాయకురాలు. చైనా పాకిస్తాన్ని ఆసియా కంట్రీలు నడిపించేది ఆవిడ. కానీ ఈవేళ ఎవరు పక్కన ఉన్నది? భారతదేశం కళ్ళు తెరిచి ఆలోచించాలని కేసీఆర్ నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలను బ్లాక్మెయిల్ చేసి సోనియా గాంధీకి సాష్టాంగంగా పడ్డనటువంటి వ్యక్తిత్వం, ఆత్మాభిమానం ఉందా అని అడుగుతున్నా. కాళ్ళ మీద సాష్టాంగంగా పడినటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీతో పెట్టుకోవద్దు, పెట్టుకున్న వాళ్ళ చరిత్ర ఏమైందో మనందరికి కూడా తెలుసు.